हाई अंडी हेलो अंदर की नमस्ते वेलकम टू इंटी रेसीपी चैनल नेबो रेसीपी स्ट्रीट स्टाइल मेथड पकोड़ी इंट्लोने ईजी एला प्रिपेर चेलो ने वीडियो चेप्पबोतुन्नानु अंडी। मुंदुगा इकड़ो गिन्ने लो कप्पु वट्टुकु मीडियम साइज़ लो कट चेसुकुन्नटुवंटि उल्लिपायलनु तीसुकोनि ई विधंगा कलपाली। इला कलिपिन तर्वात अंदुलोने ఒక టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 3 నుంచి 4 దాకా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, అర టేబుల్ స్పూన్ దాకా వాముని ఈ విధంగా నలిపి వేసేసుకోండి। వాము వేయడం వల్ల పకోడీలన్నవి చాలా టేస్ట్ వస్తుంది। ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా salt, అలాగే 1 ఇంచ్ దాకా సన్నగా తురుముకున్నటువంటి అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు అందులోనే 1 కప్పు వట్టుకు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటా పకోడీ పిండి లాగా కలపాలి। చూసారు కదండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా పకోడీ పిండిని కలుపుకుందాం। చూసారా పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలిపితే సరిపోతుంది। ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి। ఇలా మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ శనగ పిండిని ఈ విధంగా పకోడీ లాగా వేసేసుకోవాలి। ఇలా పకోడీ లాగా వేసుకున్న తర్వాత గెంటతో ఈ విధంగా కలుపుతా మనం ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ లోకి రాగానే తీసి పక్కన పెట్టేసుకుందాం। ఇలా ఈ విధంగానే అన్ని పకోడీలను కూడా ప్రిపేర్ చేసుకుందాం। లాస్ట్ కి అందులో నుండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుందాం। మీరు కావాలనుకుంటే ఒక రెండు పచ్చి మిరపకాయలకు గాట్లు పెట్టి ఫ్రై చేసుకోవచ్చు। నేను ఇక్కడైతే వేయట్లేదు। ఈ విధంగా కరివేపాకును కూడా తీసి మనం ఆ పకోడీల మీద వేసేసుకుందాం। చూసారు కదండి, ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం। అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మెథడ్ పకోడీ రెడీ అయిపోయింది। మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి।